మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలుగు స్టేట్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన 150 పైగా సినిమాల్లో నటించి అశేష అభిమానగ్రాన్ని సాధించారు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన సొంత టాలెంట్ తో అందరంత ఎత్తు ఎదిగారు. మరోవైపు కేవలం సినిమాలే కాకుండా ప్రజలకు సేవ చేసే దానిలో కూడా ముందు ఉంటారు. ఇప్పటికే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మరోవైపు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సినీ కార్మికుల కోసం ఒక హాస్పిటల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను చిత్రపురి కాలనీలో హాస్పిటల్ కట్టాలనే ఆలోచన వచ్చింది. వచ్చిన క్షణం నుంచి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. 10 పడకల ఆసుపత్రిని కట్టించాలని అనుకుంటున్నాను. పెద్ద హాస్పిటల్కు వెళ్లే అవసరం లేకుండా బీపీఎల్ కుటుంబాలు, రోజువారీ శ్రామికులకు అవసరమయ్యేలా చిత్రపురి కాలనీలో కట్టాలని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద డాక్టర్లంతా కూడా నా మిత్రులే. వారి సాయంతో నేను ఇది చేయగలను. చేస్తే వచ్చే తృప్తి అంతా ఇంత కాదు. ఈ ఆలోచన చెప్పడంతో నాకు సహకరించిన నా తమ్ముళ్ళందరికీ థ్యాంక్స్. మా నాన్నగారి పేరు కొనదల వెంకట్రావు గారి పేరు మీద ఈ హాస్పిటల్ కట్టాలని అనుకుంటున్నారు. ఈ బర్త్డేకు ఇది ప్రారంభించి వచ్చే బర్త్డేలోపు దాని సేవలు ఆరంభమయ్యేలా చూస్తానని మాటిస్తున్నాను. దానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎవరైనా భాగస్వాములు అవుతున్నా సరే, సంతోషంగా వారికి కూడా ఆనందం అనుభూతి ఇస్తాను. లేదంటే మొత్తం ఖర్చు నేను పెట్టుకునే శక్తి ఉంది. ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మన ఎదుగుదలకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన మా వర్కర్లకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆ హాస్పిటల్ నిర్మాణానికి ఇప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయట. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యాక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ హాస్పిటల్ని ప్రారంభించినారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.